హలో అండి, నా పేరు డాక్టర్ శ్రీధర్ రెడ్డి కారెడ్డి. నేను జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్. ఈరోజు చాలామంది సఫర్ అయ్యే ప్రాబ్లం ఏంటంటే కాన్స్టిపేషన్. ఈ కాన్స్టిపేషన్ అంటే ఏంటి అంటే, ఎప్పుడైతే మనకు మలబద్ధకం అంటారు కదా, అంటే మోషన్ ఏదైతే ఉందో హార్డ్గా పోవడాన్ని, గుత్తులు గుత్తులుగా ప్లస్ గట్టిగా పోవడాన్ని మనము కాన్స్టిపేషన్గా చెప్తూ ఉంటాము. ఈ కాన్స్టిపేషన్కి చాలా కారణాలు ఉంటాయి. మెయిన్గా మన ఫుడ్ హ్యాబిట్స్, మనము ఏది తింటే అది మోషన్ రూపంలో కన్వర్ట్ అవుతుంది అన్నట్టు. సో మనం తినే ఫుడ్ను బట్టి మోషన్ ఫార్మేషన్ అనేది ఉంటుంది. చాలామంది ఈ మధ్యన బయట అవుట్ సైడ్ ఫుడ్ కావచ్చు, లేకపోతే ఎక్కువ బిర్యానీస్ కావచ్చు, లేకపోతే ఎక్కువ నాన్ వెజ్ తినడము, ప్రోటీన్స్ అని చెప్పేసి ఈ విధంగా తినడం వల్ల వాళ్ళకి ఏమవుతుందంటే ఎక్కువ మోషన్ అనేది హార్డ్గా ఫామ్ అయిపోతుంది అన్నట్టు. అంతేకాకుండా చాలామంది చాలా తక్కువగా వాటర్ తీసుకుంటుంటారు, ఏసీలో ఉండడము, లేకపోతే ఇప్పుడు మనకు వర్షాకాలం స్టార్ట్ అయింది సో మాకు దప్పిక లేదు అని చెప్పి వాటర్ తీసుకోకపోవడం ఇలాంటివన్నీ చేస్తుంటారు. బాడీకి ఎప్పుడైనా కనుక వాటర్ అవైలబిలిటీ లేదు అంటే వాటర్ కంటెంట్ తగ్గుతున్నప్పుడు ఫస్ట్ తీసుకునేది వాటర్ని మన మోషన్ దగ్గర నుంచి, అంటే ఈ పెద్ద పేగుల మోషన్ ఫామ్ అయిన దగ్గర నుంచి మనం వాటర్ తీసుకుంటుంది. దానివల్ల మోషన్ అనేది హార్డ్గా ఫామ్ అవుతుంది. సో మినిమం సఫిషియంట్గా 4 to 5 liters అనేది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ సీజన్ అన్నట్టు, అది ఏ సీజన్ అయినా సరే 4 to 5 liters దాకా వాటర్ తీసుకోవడం వల్ల మోషన్స్ అనేవి చాలా సాఫ్ట్గా మెత్తగా ఫామ్ అవుతుంది అన్నట్టు. అంతేకాకుండా ఎక్కువ నాన్ వెజ్ తినడం వల్ల కావచ్చు, ఎక్కువ ఆల్కహాల్ కన్జంప్షన్ చేయడం వల్ల కావచ్చు, దీనివల్ల డిహైడ్రేషన్కి గురవుతుంటుంటారు. సో అప్పుడు కూడా మనకు మోషన్ అనేది హార్డ్గా అవుతుంది అన్నట్టు. సో ఎప్పుడైతే ఈ మోషన్ హార్డ్గా ఫామ్ అయ్యిందో అప్పుడు మనకు కింద అంటే ఆనల్ కెనాల్ దగ్గర ప్రాబ్లమ్స్ అనేవి స్టార్ట్ అవుతుంటాయి. సో ఈ హార్డ్ మోషన్స్ వల్ల ఏమవుతుంది అంటే, ఈ హార్డ్ మోషన్స్ పాస్ అయ్యేటప్పుడు మనకి ఎప్పుడైనా మోషన్ కెనాల్ అనేది చాలా సన్నగా పెదవులాగా ఉంటాయి అంటే చాలా సెన్సిటివ్గా ఉంటాయి అన్నట్టు. సో మనకి ఎప్పుడైనా గట్టిగా వచ్చినప్పుడు పెదవులు క్రాక్స్ ఎట్లయితే పడతాయో మోషన్లో నుంచి కూడా మనకు మోషన్ వెళ్ళేటప్పుడు కనుక గట్టిగా హార్డ్ మోషన్ పోయిందనుకోండి అక్కడక్కడక్కడ క్రాక్స్ వస్తూ ఉంటాయి అన్నట్టు. సో ఈ క్రాక్స్ రావడాన్ని మనం ఫిజర్ అంటాం. సో ఫస్ట్ ప్రాబ్లం అక్కడ స్టార్ట్ అవుతుందండి ఎవరికైనా కానీ. ఈ ఫిజర్ అంటే ఏమవుతుంది అంటే, చాలామందికి ముక్కినప్పుడు గట్టిగా మోషన్ వచ్చే వరకు మనం ముక్కాల్సి వస్తుంది. ముక్కినప్పుడు ఏమవుతుందంటే ఆ ఏరియాలో ఇక్కడ అక్కడక్కడ కట్ అయిపోవడము, కట్ అయిన చోటు నుంచి రక్తం పడడము, మోషన్ పోయిన తర్వాత విపరీతమైన మంట, నొప్పి ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి అన్నట్టు. దీన్ని మనం ఫిజర్ అంటుంటాం. ఇది స్టార్టింగ్ స్టేజ్లో స్టార్టింగ్ సిమ్టమ్ అన్నట్టు. అంటే ఈ ఫిజర్ స్టార్ట్ అవుతుంది అంటే దీంతో పాటు మెల్లగా ఫిజర్తో పాటు పైల్స్, హెమరాయిడ్స్ అంటాం కదా, అర్షమోళ్ళని అంటాం, అవి స్టార్ట్ అవుతుంటాయి. దాంతోపాటు మెల్లగా ఆ ఫిజర్ ఏదైతే కట్ అయిందో ఆ కట్ అయిన దగ్గర నుంచి సెకండరీ ఇన్ఫెక్షన్స్ వెళ్ళిపోవడము, యాబ్సెస్ కావడం అంటుంది, దాన్ని మనం పెరియానల్ యాబ్సెస్ అంటుంటాం. మెల్లగా ది పెరియానల్ యాబ్సెస్ ఎప్పుడైతే లోపల పగిలిపోవడము, బయట పగలడము ఇట్లాంటి చేయడం వల్ల ఫిస్టులా ఫామ్ అవుతుంది. అంటే ఒక చిన్న మోషన్ హార్డ్గా పోవడం వల్ల ఈ రకంగా విషువ సైకిల్ అన్నట్టు. ఇప్పుడు మనం మోషన్ హార్డ్గా పోయేసరికి అక్కడున్న చీలికలు అట్లాంటివి అవుతూ ఉంటాయి, దానివల్ల మోషన్ వెళ్ళేటప్పుడు విపరీతమైన మంట వస్తుంటుంది. దాంతో పేషెంట్ ఏం చేస్తారు, ఆ మంట భరించలేక, ఆ మంటకు మోషన్ పోలేక, నొప్పిని తాళలేక మోషన్ పోవడం ఆపేసుకుంటుంటాడు. ఆపేసుకోవడం వల్ల ఏమవుతుంది, ఆ మోషన్ అనేది ఇంకా ఎక్కువ గట్టిగా హార్డ్గా ఫామ్ అయిపోతుంటుంది అన్నట్టు. సో ఈ రకంగా మోషన్ ఫ్రీగా పోలేక హార్డ్గా అవుతూ హార్డ్ మోషన్ బయటికి పంపలేక ఇంకా హార్డ్ అయిపోవడము, మళ్ళీ ముక్కిపోవడము, ఇవన్నీ ఏంటంటే ఒక విజువల్ సైకిల్ లాగా ఉంటుంది. సో దీనివల్ల ఏంటంటే ఈ ఫిజర్ వచ్చిన వాళ్ళకి ఇమ్మీడియట్గా సెడ్జ్ బాత్ అంటాం మనం యూజువల్గా. అంటే ప్రైమరీగా ప్రతి ఒక్కరికి ఇప్పుడు ఈ ఫిజర్ ఉన్న ప్రతి ఒక్కరూ ఆపరేషన్ అవసరం ఉండదు. ఈ ఆపరేషన్ అవసరం లేకుండా మనం ఇంట్లోనే ఈ ఫిజర్ని కానీ మోషన్స్ని ఫ్రీ చేసుకోవడం కానీ ఇవన్నీ చేసుకోవచ్చు. ఈ ఫిజర్ ఉన్న వాళ్ళు అంటే ఏదైతే మోషన్ పోయే ద్వారంలో చీలికలు అయితాయో దాన్ని మనం ఫిజర్ అంటుంటాం. ఆ ఫిజర్ ఉన్న వాళ్ళు ఇమ్మీడియట్గా ఎప్పుడైతే హార్డ్ మోషన్ పోయి ఫిజర్ వలన రక్తం పడి ఉండొచ్చు, లేకుంటే విపరీతమైన మంట, నొప్పి అట్లా అయినప్పుడు కనుక ఇమ్మీడియట్గా సిడ్జ్ బాత్ అంటాం. సిడ్జ్ బాత్ అంటే ఏంటి అంటే, ఒక పెద్ద టబ్ తీసుకోవాలి, ఆ టబ్లో మంచి వేడి నీళ్ళు మీడియం లూక్ వార్మ్ వాటర్గా తీసుకోవాలి. తీసుకున్నాక అందులో ఒక 4-5 చెంచాలు బెటాడిన్ వేసుకొని అందులో కూర్చోవాలి. చాలామంది కూర్చోవాలంటే ఎన్ని నిమిషాలని అడుగుతుంటారు, యూజువల్గా 5 to 10 minutes కూర్చుంటే సరిపోతుంది. మరీ ఎక్కువ వేడి కాకుండా, మరీ చలనీళ్ళు కాకుండా లూక్ వార్మ్ వాటర్ తీసుకుంటే సరిపోతుంది. సో ఈ వాటర్లో కూర్చున్నాక ఒట్టిగా కూర్చోవడం వల్ల ఉపయోగం ఉండదు. అందులో కూర్చున్న తర్వాత ఎప్పుడైతే మనం మోషన్ పోవడానికి పట్టుకుంటామో, అంటే మన చుట్టూ ఉండే కండరాలు ఏవైతే పట్టుకునే శక్తి ఉంటాయో ఆ కండరాలని మనము పట్టుకొని వదలడం చేయాలి. ఈ రకంగా మోషన్ పోయే ద్వారానే పట్టుకొని వదలడం చేయడం వల్ల ఈ వేడి నీళ్ళల్లో ఉన్న మందు ఆ ఏరియా మొత్తం క్లీన్ చేస్తుంది. దాంతోపాటు ఈ వేడి నీళ్ళ వలన అక్కడున్న మజిల్స్ ఏవైతే ఉన్నాయో స్పాజమ్లో ఉంటాయి కాబట్టి ఆ వేడి నీళ్ళ వల్ల కొంచెం స్పాజమ్ అనేది తగ్గుతుంది. దీనివల్ల మోషన్ అనేది ఫ్రీగా పోయే అవకాశాలు ఉంటాయి. అక్కడ ఏదైతే ఫిజర్ ఉందో, కట్ అయ్యిందో, ఆ దాని మీద మనకు యూజువల్గా మోషన్ పోయినప్పుడు అతుక్కుంటుంటుంది మోషన్. మనం ఎంత క్లీన్ చేసుకున్నా కానీ మోషన్ అక్కడ అతుక్కుంటుంటుంది. దానివల్ల సెకండరీ ఇన్ఫెక్షన్స్ అవ్వడము, దానివల్ల యాబ్సెస్ ఫామ్ కావడం ఇవన్నీ జరుగుతుంటాయి అన్నట్టు.
సో ఇట్లాంటి వాళ్ళు సిజ్ బాత్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే ఆ సిజ్ బాత్ చేసినప్పుడు ఆ మోషన్ అతుక్కున్నదంతా ఈ వేడి నీళ్ళు బెటాడి నీళ్ళు అంతా క్లీన్ చేస్తూ ఉంటుంది. దానివల్ల మనకి ఇమీడియట్గా పెయిన్ రిలీఫ్ అవుతుంది, ఇంపార్టెంట్గా పెయిన్ రిలీఫ్ అవుతుంది. వన్స్ పెయిన్ రిలీఫ్ అయ్యిందంటే మోషన్ ఫ్రీగా అవుతుంది అన్నట్టు. సో మనం ఫస్ట్ మన మోటో ఏంటి, పెయిన్ తగ్గియాలి, మంటను తగ్గియాలి, నొప్పిని తగ్గియాలి. సో ఈ సిజ్ బాత్ చేయడం వల్ల నొప్పి మంట ఇవన్నీ తగ్గుతుంటాయి. ఈ సిజ్ బాత్ మినిమము 3 to 5 times చేస్తే మంచిది. అయితే ఎప్పుడైతే మనం మోషన్ పోయినామో ఆ టైం మళ్ళీ ఒకసారి ఎక్స్ట్రా సిజ్ బాత్ అనేది చేయాలి. ఎందుకంటే మోషన్ పోయినప్పుడల్లా మనకు అక్కడ అతుక్కుంటుంది కాబట్టి. ఆ తర్వాత మనం ఆ మోషన్ పోయే ద్వారాన్ని మంచిగా సిజ్ బాత్ చేసిన తర్వాత నీట్గా టవల్తో తుడుచుకున్న తర్వాత అక్కడ మనము సింపుల్ కొన్ని అనస్థెటిక్ ఆయింట్మెంట్స్ ఉంటాయి, యానోబ్లిస్ అని, లేకుంటే చాలా ఉన్నాయి మార్కెట్లో యానోజమ్ అని చెప్పేసి, పైలెక్స్ అని చెప్పేసి, ఇట్లాంటి ఆయింట్మెంట్ని జస్ట్ కొంచెం ఆ స్కిన్ పైన అప్లై చేసుకుంటే మనకు పెయిన్ అనేది తెలవకుండా ఉంటుంది. అప్పుడు మనం మోషన్ పోవడానికి వాళ్ళకు ఫ్రీగా ఉంటుంది పేషెంట్కి. మోషన్ వన్స్ ఫ్రీగా పోవడానికి మనము ఈ కంఫర్ట్ ఇస్తుంటాం, అంటే సిజ్ బాత్, యానోబ్లిస్ ఆయింట్మెంట్స్ ఇట్లాంటివి. ఆ తర్వాత మరి నెక్స్ట్ మనం ఆ ఏరియాని సాఫ్ట్ చేసినాం, ఆ ఏరియాని స్మూత్ చేసినాం, ఆ ఏరియాని పెయిన్లెస్ చేసినాం, నెక్స్ట్ మోషన్. మరి మోషన్ మళ్ళీ గట్టిగా వస్తే మళ్ళీ ఏమవుతుంది, మళ్ళీ చిలిక అవుతుంది. కాబట్టి ఇప్పుడు మోషన్ని సాఫ్ట్ చేయాలి, లూజ్ చేయాలి. ఎలా చేయాలి, కొన్ని లాక్సేటివ్స్ మందులు ఉంటాయి. ఆ లాక్సేటివ్స్ మందుల్ని మనం రాత్రిపూట ఒక 20-25 ml తాగడం వల్ల ఈ మోషన్ అనేది లూజ్గా అవ్వడము, మెత్తగా అయిపోవడము అవుతుంటుంది. సో అప్పుడు మోషన్ అనేది ఫ్రీగా పోతుంది. ఈ విధంగా మనం ఒక 1 week to 10 days కనుక చేస్తే ఫిజర్ని హీల్ అవుతుంది. అయితే ఫిజర్ హీల్ అయిన తర్వాత మరి నెక్స్ట్ ఏంటి అంటే మన లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్. ఎలా లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్ ఎలా అంటే ఎక్కువ ఫైబర్ డైట్ తినడము. మనకు మోషన్ ఫామ్ కావాలంటే ఫైబర్ కావాలంటే పీచు పదార్థాలు అంటారు. ఈ పీచు పదార్థాలు ఏవైతే ఎక్కువ తీసుకుంటే మోషన్ అనేది చాలా ఫ్రీగా ఈజీగా స్మూత్గా ఫామ్ అవుతుంది అన్నట్టు. దీనివల్ల మనకు మళ్ళీ ఫ్యూచర్లో ఫిజర్ రావద్దు అనుకుంటే మనము మన ఫుడ్ హ్యాబిట్స్ కావచ్చు, లేకుంటే లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్ కావచ్చు, అంటే వాటర్ ఎక్కువ తీసుకోవడము, నాన్ వెజ్ తక్కువ తీసుకోవడము, ఫ్రై ఐటమ్స్ తక్కువ తినడము, అండ్ టైంకి తినడము, ఈ బిర్యానీస్ కానీ డాల్డా కానీ నాన్ వెజ్ కానీ ఇవన్నీ తగ్గించడము, అండ్ మెయిన్ ఫ్రూట్స్ కానీ క్యారెట్ కానీ కీరా కానీ ఇలా తినడం వల్ల ఏమవుతుంది అంటే మోషన్ ఫ్రీగా ఫామ్ అవుతుంది. ఎప్పుడైతే లైఫ్ టైంలో మోషన్ ఫ్రీగా ఉన్న రోజులు ఈ ఫిషర్ అనేది ఎప్పుడు ప్రాబ్లం క్రియేట్ చేయదు. ఎప్పుడైతే మోషన్ హార్డ్గా వచ్చిందో ఫిషర్ అనేది మళ్ళీ వస్తుంది. ఎందుకంటే మళ్ళీ మోషన్ ద్వారా నుంచి మళ్ళీ హార్ట్ స్టూల్ వెళ్ళే వరకు ఆ కట్ అయిన చోట మళ్ళీ కట్ అయ్యే అవకాశాలు ఉంటాయి అన్నట్టు. చాలామందికి ఏంటి అంటే కడుక్కునేటప్పుడు, వాష్ చేసుకునేటప్పుడు చేతికి తగులుతూ ఉంటాయి, పీలికలాగా తగులుతుంటాయి. వాటిని చూసి చాలామంది పైల్స్ ఉన్నాయి మాకని చెప్పి అపోహపడుతుంటారు. అవి పైల్స్ కావు, వాటిని స్కిన్ ట్యాగ్స్ అని, సెంటినల్ పైల్స్ అని అంటుంటాం. అంటే ఈ కట్ అయిన చోట ఎక్కడైతే ఉందో మనకు ఫిషర్ అంటాం కదా, ఆ కట్ అయిన చోటని పూడవడానికి మన స్కిన్ ఒక ట్యాగ్ లాగా ఫామ్ అయిపోతుంది అన్నట్టు. దాన్నే మనం స్కిన్ ట్యాగ్స్ అంటూ ఉంటాం అన్నట్టు. అంటే ఈ రకంగా స్కిన్ ట్యాగ్స్ ఉన్నాయి అంటే ఇట్ ఇండికేట్స్ ఇట్స్ ఎ క్రానిక్ అన్నట్టు. అంటే ఎప్పటి నుంచో మీరు ఈ పైల్స్ ఈ ఫిజర్తో బాధపడుతున్నారు అని అర్థం అన్నట్టు. సో ఒక్కసారి ఫిజర్ వచ్చినంత మాత్రాన సర్జరీ అవసరం లేదు. మనకు ఫిజరు వస్తూ ఉండడము మానిపోవడము, వస్తూ ఉండడము మానడము, దానివల్ల ఏమవుతుందంటే ఆ ఫిజర్ మానినప్పుడల్లా యానల్ కెనాల్ ఉండాల్సినంత విడుతుండకుండా మెల్లమెల్లమెల్లగా సైజ్ తగ్గుతూ ఉంటుంది. తగ్గే కొద్ది కల్లా ఏమవుతుందంటే యానల్ విడత తగ్గే కొద్ది మోషన్ అనేది అంత ఫ్రీగా రాదు. అందుకు మనము అప్పుడు ఇట్లాంటి పేషెంట్స్కి సర్జరీ అవసరం పడుతుంది. దానిలో ఏం చేస్తామంటే ఈ చుట్టుపక్కల ఉన్న కండరాలు ఏవైతే ఉంటాయో మనము ఆ వాటిని, అంటే స్పింక్టర్స్ అంటాం వాటిని, ఆ స్పింక్టర్స్ని మనము ఓపెన్ చేయకుండా కేవలం లేజర్ తోటి ఆ స్పింక్టర్స్ని లూజ్ చేస్తామన్నట్టు. స్పింక్టర్స్ లూజ్ చేయడం వల్ల ఏమవుతుంది, మోషన్ కెనాల్ మళ్ళీ వెడల్పు అవుతుంది అన్నట్టు. అట్లా వెడల్పోయినప్పుడు మోషన్ అనేది ఫ్రీగా పోతుంది. అట్లా ఫ్రీగా వెళ్ళినప్పుడు మనకు ఆ ఫిషర్ అనేది పర్మనెంట్గా హీల్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఈ లేజర్ టెక్నాలజీ ఏదైతే ఉందో దీనిలో ఎటువంటి కోత కానీ కుట్లు కానీ ఏమీ వేయము. జస్ట్ ఒక 10 to 15 minutes ప్రొసీజర్ అండి ఇది. సో ఇమీడియట్గా ఒక మనము 4 to 6 hours మనం పేషెంట్ డిశ్చార్జ్ చేసుకోవచ్చు. ఎటువంటి కోత కుట్లు లేవు కాబట్టి పథ్యం కానీ లేకుంటే రెస్ట్ కానీ ఇట్లాంటివి ఏమి అవసరం లేదు. పేషెంట్ ఇమీడియట్గా మనం డ్యూటీకి వెళ్ళిపోవచ్చు అన్నట్టు. ఇప్పుడు ఈ ఫిజర్ అంతా అయిపోయింది. ఫిజర్ తర్వాత నెక్స్ట్ ఏంటి, ఈ ఫిజర్ తర్వాత ఏమవుతుంది, ఈ చీలిక ద్వారానే ఇన్ఫెక్షన్ పోవడం, ఇన్ఫెక్షన్ ద్వారా కాస్త యాబ్సెస్ ఫామ్ కావడం జరుగుతుంది. ఇట్లే టైట్ ఉండడం వలన యానల్ కెనాలు బాగా టైట్ అయిపోతుంటుంది. ఫిజర్ వలన టైట్ టైట్ అయిపోతుంది. మోషన్ వెళ్ళాలంటే ప్లేస్ ఉండదు సరిగ్గా, ముక్కాల్సి వస్తుంది ఇంత చిన్న హోళ్ళ నుంచి బయటికి రావాలంటే. అప్పుడు ఏమైతే ఈ చుట్టుపక్కల ఉన్న రక్తనాళాలు ఏవైతే ఉంటాయి అవి సాగడం స్టార్ట్ అవుతుంటాయి. ఇట్లా ఈ రక్తనాళాలు సాగడాన్ని మనం పైల్స్ అంటుంటాం అన్నట్టు. ఇందులో గ్రేడ్స్ ఉంటాయి, 1, 2, 3, 4 అని చెప్పేసి. ఈ గ్రేడ్స్ని బట్టి మనం లేజర్ సర్జరీ చేయాలా, స్టేప్లర్ సర్జరీ చేయాలనేది డిసైడ్ అవుతూ ఉంటుంది. సో వీటన్నిటికీ కారణం ఏంటి అంటే మలబద్ధకం, కాన్స్టిపేషన్. సో ఈ రెయిన్ స్టార్ట్ అయిందని చెప్పేసి, మాన్సూన్ స్టార్ట్ అయిందని చెప్పి, మనకు దప్పిక లేదని చెప్పి వాటర్ కంటెంట్ తక్కువ తీసుకోవడం వల్ల మనం ఫ్రీక్వెంట్గా కాన్స్టిపేషన్కి గురవుతుంటాం. సో ఎటువంటి పరిస్థితులైనా కానీ 4 to 5 liters వాటర్ తాగడానికి ప్రయత్నం చేయండి. అండ్ డైట్ చాలా ఇంపార్టెంట్, ఎస్పెషల్లీ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ వీళ్ళంతా ఎక్కువ టైం ఏసీలో స్పెండ్ చేస్తుంటారు కాబట్టి వాళ్ళు వాటర్ చాలా తక్కువ తీసుకుంటుంటారు. అందులోనూ వాళ్ళు గంటలు కూర్చొని ఉంటుంటారు. సో దీనివల్ల వాళ్ళకి ఎక్కువ ఈ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి.
సో ఇట్లా ఏదైనా ఫిషర్తో కానీ లేకుంటే మీకు ఎప్పుడన్నా మోషన్ వెళ్ళేటప్పుడు మంట రావడము లేకుంటే క్రాక్స్ అవ్వడము వాష్ చేసుకుంటే పీలికల్లాగా తగలడము ఇట్లాంటిది ఏదైనా ఉంటే ఇమీడియట్గా నన్ను కన్సల్ట్ అవ్వండి. మనం లేజర్లో మనము దీన్ని పరిష్కారం చేసుకోవచ్చు. థ్యాంక్ యూ అండి.